అవినీతి తహసీల్దార్లారా, లంచాధికారులారా, ఖబర్దార్. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఒక్కో మండలంలో 10 నుంచి 30 కోట్లు కాజేసి ఇప్పుడు పెండౌన్, ధర్నా, వంట వార్పు, సమ్మె, ర్యాలీ, మహార్యాలీ అని అంటున్నారు. సిగ్గేయట్లే తహసీల్దార్లారా, మీకు మీకు ఇంతకాలం సంపాదించుకున్న డబ్బులు సరిపోలేదా? అయితే మీరు ఈ కార్యక్రమాలు చేస్తుంటే జనం ఏమనుకుంటున్నారో తెలుసా? ఆర్టీసీ వాళ్లు సమ్మె చేస్తే వాళ్లకు సానుభూతి తెలుపుతూ, మద్దతు తెలుపుతూ వాళ్లకి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు. కానీ మీరు చేస్తుంటే దొంగే దొంగ 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 అని మొత్తుకున్నట్టుగా ఉంది మీ వ్యవహారం. మొగణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టుంది మీ వ్యవహారం. మీరు మీ నాయకులు చెప్తున్న మాట ప్రకారమే మాకు భూమి పనులే ముఖ్యం, మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ పుట్టిందే దానికోసం అని చెప్తున్న మీరు ఇప్పుడు అది తప్ప మిగతా చేస్తామంటున్నారు. మరి ఈ మాట ఈ 2 సంవత్సరాల కాలంలో ఎందుకు చెప్పలే? అంటే కేసీఆర్ మీరు కూడబలుక్కొని 28 రకాల నాణ్యతలతోటి 100 సంవత్సరాలు పకడ్బందీగా రాష్ట్రంలోని ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా న్యాయం చేసేటట్టు పాస్ పుస్తకాలు ఇస్తానన్నారే, 2 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఇయ్యలేదే. అన్ని దొంగ పాస్ పుస్తకాలు, భూమి లేకపోయినా పాస్ పుస్తకం ఇచ్చారు, గవర్నమెంట్ భూమిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, ప్రైవేట్ భూమిని ఇంకోళ్ళకి ఇచ్చారు, అన్నది తమ్ముడికి, తమ్ముడిది అన్నకి, ఉన్నది లేనిది, లేనిది ఉన్నది, ఉన్న భూమిని తగ్గించి లేని భూమిని పెంచి, ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ ప్రాబ్లం, ధరణి వెబ్సైట్ ప్రాబ్లం, ఇంకోటి ప్రాబ్లం అని రైతుల్ని తిప్పుకొని 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 ముసలోళ్లు, పిల్లోళ్లు, మహిళలు, వృద్ధులు, అక్కడున్నోళ్లు, ఇక్కడున్నోళ్లు మీ ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఆత్మహత్యలు చేసుకోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేశారు, మిమ్మల్ని ఎంత నిర్బంధించారు, ఎంతమంది చనిపోయారు, ఆ లెక్కలు తీయలేదా? తీస్తే మీ బతుకులు బండారం అవుతాయి ఖబర్దార్. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే మీరు వంట వార్పు పెడతానని ఇంకా ప్రగల్భాలు పలుకుతున్నారు. వంట వార్పు పెట్టి మంచిగా సంపాదించుకున్న డబ్బులన్నీ మాంస కూరలు, బిర్యానీలు వండుకొని ఆఫీసులో తింటానికా? ఆఫీసుల మీద గనక మీరు వంట వార్పు కార్యక్రమం పెడితే మీ మీద క్రిమినల్ కేసులు వేస్తాం. ఎందుకంటే వంట వార్పు ఆఫీసులో ధర్నా చేయడానికి లేదని మీరే కదా చెప్పేది. మేలాంటి వాళ్ళం మేము ఎంఆర్ఓ ఆఫీస్ కి ధర్నాలు చేసుకుని వస్తే పోలీసు వాళ్ళని పిలిచారు కదా, మీరు భద్రత కల్పించాలంటున్నారు. భద్రత ఎందుకయా మీకు? ఏం మీ డబ్బులు అక్రమంగా సంపాదించుకున్న దాన్ని కాపాడుకోవటానిక భద్రత అంటే, భద్రత అంటే ఒక విఆర్ఓకి, ఒక విఆర్ఏకి ఒక గన్మెన్, విఆర్ఓకి 2 గన్మెన్లు, ఆర్ఐకి 3 గన్మెన్లు, సర్వేర్ కూడా పెద్ద దొంగలు, అవసరం లేకపోయినా సర్వేకి రాయటం, దానికి ఎకరానికి 10,000 అయితే తీసుకోవటం, వాళ్ళకు ఒక 4 గవర్నమెంట్లు, గన్మెన్లు, తర్వాత ఈ తహసీల్దార్కి ఒక పోలీస్ స్టేషన్ మొత్తం, ఆయన తహసీల్దార్ ఎడిపోతే ఆ మేడం గారు అయ్యగారు వాళ్ళని బట్టి పోలీస్ స్టేషన్, ఒక పోలీస్ స్టేషన్, తర్వాత కలెక్టర్ గారికి ఇప్పుడున్న దానికంటే జెడ్ ప్లస్ కేటగిరీ, ఆర్డీఓ గారికి ఒక జెడ్ ప్లస్ కేటగిరీ, ఇట్లా మీకు ఏర్పాటు చేయమంటారా? అంటే పోలీసు వ్యవస్థ, పోలీసు రిక్రూట్మెంట్ చేయమంటారా? కేసీఆర్ మిమ్మల్ని కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చాడు, అది ప్రారంభమే కాలేదు. మీకు 35,146 మందికి 150 కోట్లు ఉచితంగా ఇచ్చేటప్పుడు ఉచితంగా మాకెందుకండి, మా జీతం మాకిస్తే చాలని ఎందుకనలే? అంటే ఆర్టీసీ వాళ్ళకి ఉద్యోగం చేస్తే కూడా, డ్యూటీ చేస్తే కూడా వాళ్ళకి జీతం ఇయ్యట్లే, మీకు డ్యూటీ చేయకపోయినా ఉచితంగా నజరానా ఇచ్చాడు, ఆ కోట్లు తీసుకుని సంబరాలు చేసుకుని ఏంటి దాని అర్థం అంటే నేను ఇస్తున్నాను మీరు దండుకోండి, మా గ్రామాలలో మేము రైతు సమన్వయ కమిటీలు వేసింది. ఎందుకు సమన్వయ కమిటీలు ఎక్కడైనా రైతుల తరఫున పోయి ఆందోళన చేసి ఎక్కడైనా మాట్లాడారా, ఎక్కడైనా రైతుకు న్యాయం చేశారా? కాదు. ఆ రైతు సమన్వయ సమితి ఇంకా మిగతా అన్ని, దాదాపు అన్ని పార్టీల్లో రాజకీయ నాయకులు అందరు కలిసి పైరవీకారులుగా మారారు, దళారుగా మారారు, వాళ్ళకి డబ్బులు వసూలు చేసే చంచాగిరులుగా మారారు. వీళ్ళంతా కలిసి ఒక్క ఊళ్ళో, ఒక్క ఖమ్మం జిల్లా కామెపల్లి మండలంలో 1,15,00,000 వసూలు చేశారు. తల్లాడ మండలం ఒక గ్రామంలో మా అయ్యగారి పేరు అని చెప్పి 4.5 కోట్లు వసూలు చేశారు. సూర్యాపేట జిల్లా తాళసింగారం గ్రామంలో అందుడి భూమిని వాళ్ళ బాబాయ్ కొడుకు చేశారు. ఇట్లా చూస్తే 1,000 చెప్తాను. మీ బతుకుల గురించి మీ కేసీఆర్ ప్రభుత్వ అనుకూల పత్రికే సెప్టెంబరు కాదు, ఎప్పుడు, ఏప్రిల్ 13వ తారీఖు నుంచి సెప్టెంబర్ 10వ తారీఖు వరకు తెలుగు నిఘంటువులో ఎన్ని రకాల పదాలుంటాయో, అవినీతి, అక్రమాలు, రెవెన్యూ వాళ్ళు చేసే అఘోరాలన్నింటికి, ఎన్ని పాపాలన్నింటికి ఎన్ని పదాలు ఉపయోగించాలో అన్ని పాపాలు ఉపయోగించుండు. మరి కేసీఆర్ ప్రభుత్వమే, కేసీఆర్ అనుకూల పత్రికే, కేసీఆర్ మనుషులే అంటే జనం మేము రైతులమంతా పిచ్చోళ్ళు అనుకోవాలనా? ప్రభుత్వం మంచిదే, పత్రిక మంచిదే, వీళ్ళు మాత్రమే దొంగలేనా? మీరు దొంగలే, వాళ్ళు దొంగలే. మీరు సంపాదించిన డబ్బులు గ్రామాల్లో అధికారులు, గ్రామాల్లో పైరవికారులు,
మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, రాష్ట స్థాయి అధికారులు, కింద నుంచి పైకి రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు పంచుకున్నారు. ఈ రాష్ట్రంలో అప్పుడు నిజాం నవాబు బక్క గింతంతుండి ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాను, ఆడెంత జనాల్ని అరాచకం సృష్టించాడో కాసిం రజవీర్ని పెట్టి మిమ్మల్ని కూడా అట్లా ఉపయోగించి మా మీద దాడి చేస్తున్నాడు కేసీఆర్ బక్కగుండి. మీ అందరి అంత చూసే రోజులు వస్తే కబర్దారు. ఇందనక ఒక ఎంఆర్ఓ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, ఏమయ్యా ధరణి వెబ్సైట్ మీకు తెలుసా అని. ధరణి వెబ్సైట్ పనిచేయట్లేదని తెలుసా అంటాడు. ధరణి వెబ్సైట్ పనిచేయకపోతే ఇన్నాళ్ళ బట్టి గవర్నమెంట్ కి ఎందుకు చెప్పలే? మీరు ఎంత దొంగలంటే దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలా. లావణ్య తహసీల్దార్కి ఉత్తమ తహసీల్దార్ అని గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది. ఆమె ఇంట్లో 93 లక్షలు దొరికినాయి. అప్పటికి ఎక్కడ దాసే అక్కడ దాయంగా బంగారం 40 తులాలు దొరికింది. అదే ఆమె మీద ఎవడో నగాయిత్యం చేస్తే ఉత్తమ తహసీల్దారు రాష్ట్ర అవార్డు పొందితే నరికేశారు, తొరికేశారు, కాల్చేశారు అనేవాళ్లే. అంటే మీరందరూ కూడా లావణ్యకి ఏమైనా విరుద్ధమా? మీరు అత్యంత లావణ్య కంటే మునగాళ్లు. అందుకనే కబర్దార్ తహసీల్దార్లారా, మీ బృందం ఎటువంటి చేసినా కూడా మేమంతా కూడా అన్యాయం జరిగిన రైతులు. ఆ అక్రమ వాళ్లు అన్యాయానికి గురైన రైతులు, ఇప్పటికీ పాస్ పుస్తకాలు కాని రైతులు అందరినీ సమీకరిస్తాం. అవినీతికి వ్యతిరేకంగా ఈ రాష్టంలో పెద్ద ఉద్యమాన్ని చేయబోతున్నాం. మీరు మాకు పనిభారం అయిందని చెప్తున్నారే, పనిభారం అయితే నాకు చెప్పండి ఏ తహసీల్దార్లోనైతే ఆఫీసులోనైతే 10 మంది ఉద్యోగాసులు చేస్తున్నారో, దాంట్లో ఆ 10 మంది పని మేము ఇద్దరమే చేస్తాం. మా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. మాకు రాఘవులు, నాగేశ్వరరావు, మోహన్, విజయ్, ఇటువంటి నాగేశ్వరరావు, నారాయణ, చాలా మంది కార్యకర్తలు ఒక్కొక్క తహసీల్దార్ ఆఫీసులో 10 మంది చేసే పని మాకు ఇద్దరు గొప్ప చెప్పండి. ఒక్కల జీతమే మాకు ఇవ్వండి. పర్ఫెక్ట్ రైతుల్ని, ప్రజల్ని సాటిస్ఫాక్షన్ చేస్తాం. ఏం పిచ్చి వేషాలు వేస్తున్నారా? మీరేం చెప్పినా కుదురుద్ది అనుకుంటున్నారా? ఒక మండల మేజిస్ట్రేట్ తలుచుకుంటే ఒక విఆర్ఓ చెప్పాడు నాకు, అయ్యా నాకు ఇయ్యాల. నిన్న వీడియో చూసిన తర్వాత ఏమని చెప్తున్నాడంటే, అయ్యా మేము నీతిగా పనిచేసినా మీరు ఎకరానికి ఇన్ని వసూలు చేసుకొస్తే ఇది, లేకపోతే మీరు చేయట్లేదని మీ మీద మేమే రైతుల్ని రెచ్చగొడతాం అని చెప్పి తహసీల్దారులు అన్నారు. మేము వసూలు చేయక తప్పలేదు అని చెప్పి ఆ విఆర్ఓ ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకనే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 5% 10% ఉన్న వాటిని ఇప్పుడు వాళ్ళని కూడా అవినీతి పనులు చేశారు. ఇప్పటికి ఇంకా 1% 2% ఉన్నారు. కాబట్టి మీరు నీతి ఆయుతి పరులం, నిక్కచ్చులం అని చెప్తే నమ్మే పరిస్థితి లేదు. మీరు ఇప్పటికే విజయారెడ్డి వచ్చిన తర్వాత బాధను వ్యక్తం చేసి ఇట్లా అన్యాయం జరగకుండా చూడండి, మేము పనులు చేస్తాం సక్రమంగా, ప్రభుత్వం వల్ల, నిర్లక్ష్యం వల్ల, ధరణి వెబ్సైట్ వల్ల మేము చేయలేకపోతున్నామని రైతులకు చెప్పి మీ పనిలో మీరుంటే మీకు ఉపాధి ఉండేది, లేకపోతే ఉండకపోయేది. అందుకనే దుర్మార్గులారా, ఇప్పటికల్లా కబర్దార్ చెప్తున్నా. నా ఫోన్ నెంబర్ చెప్తున్నా, 8985847634. నా పేరు కోయింది వెంకన్న, సమాచార హక్కు చట్టం క్యాంపెయిన్ తరఫున మాట్లాడుతున్నా. కబర్దార్ లంచాది అవినీతి తహసీల్దారులారా, లంచాధికారులారా, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ అందరి సంగతి బయటపడుతుంది. మీ ఈ రాష్ట్రంలో అవినీతి ఎజెండాగా, అక్రమాలే ఎజెండాగా, అవినీతి, అక్రమాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా, ఈ 3 అంశాలకు వ్యతిరేకంగా మేము ఉద్యమం చేస్తాం. ఈ 4 సంవత్సరాల్లో మీ సంగతి తేలుస్తాం. ఆ తర్వాత కూడా మీ సంగతి చూస్తాం. మా బందులో ఊపిరినంత వరకు మీ కలలో, మీ గుండెల్లో నిద్రపోతాం. పక్కల్లో బల్లెలైతాం కబర్దార్.